జోక్స్ తోని మన స్టూడెంట్స్ మనని ఎంటర్టైన్ చేస్తారు. బాగా చెప్పండి, జోక్ ఫెయిల్ అయింది అనుకోండి 500 రూపాయలు గెలుచుకోండి. ఆల్రైట్, ఇది సంపత్ రెడ్డి. చెప్పు కాక. సుధాకర్ అన్న రవి అని ఉంటారు. సుధాకర్ రవి. సుధాకర్ అన్న రవికి, అదే రవణకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి సడన్ గా మనం రేపు తిరుపతి వెళ్తున్నాము, నువ్వు అంతా ప్యాక్ చేసుకోని రవాణా చెప్తాను అనమాట. రవాణాకి డౌట్ వస్తుంది, అసలు సుధాకర్ డబ్బులు పెట్టాడు కదా, ఆయన లేకి ఆడు టికెట్ ఇట్లా తీసిందని డౌట్ వస్తుంది. అయితే సరే ఎందుకని వెళ్ళి రేపు వెళ్ళి చూద్దామని రవణ వస్తాడు. మార్నింగ్ ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కేస్తారు. టీసీ వచ్చి టికెట్స్ అడుగుతుంటే వెళ్ళండి బాబు మీ టికెట్స్ ఏంటంటే, సుధాకర్ అన్న టికెట్స్ ఇస్తాడు. టీసీ చూసి బాబు మీ టికెట్లు పని చేయి, మీరు దిగిపోండి గెంటేస్తాడు వాళ్ళు. సుధాకర్ అన్న అంటాడు అప్పుడు, ఏ నేను బయట 500 కొన్న టికెట్స్ మీరు అసలు నన్ను ఎలాగంటేస్తారంటే బాబు ఈ ప్లాట్ఫామ్ టికెట్లు బాబు అన్న. రవి శ్రీముఖి లాంటి భార్య భర్తలు ఉంటాడన్నా, శ్రీముఖి వెళ్ళి రవి దగ్గర అంటది, ఏమండి ఏమండి నేను రూపాయి కానీ మింగేస్తాను హాస్పిటల్కి వెళ్తాను అండి అంటది. రవి అంటాడు, నువ్వు రూపాయి కానీ మింగిన వాడి దగ్గర పోతే వాడు 100 మింగుతాడు అని చెప్తాడు. ఐఎమ్ స్వాతి అన్నయ్య. ఒక భార్య ఒక భర్తతో అంటది, ఏమండి మీకు రోజు కల్లోకి వస్తారా నేను అని అడుగుతుంది. భర్త ఉండి రావు అని అంటాడు. భార్య ఉండి ఎందుకండి అంటే, నేను రోజు పడుకునేటప్పుడు హనుమాన్ చాలీస చదువుకొని పడుకుంటా అంటది. ఇప్పుడు ఈ జోక్ నీకు పడుతుంది. రవి అను రవి కొడుకుంటాడన్న. రవి నా కొడుకు. రవి కొడుకు వచ్చి తండ్రితో అంటాడు, నాన్న నేను ఒక ఐడియా ప్లాన్ చేశాను నాన్న, ఆ బిజినెస్ పెడితే పెద్ద పెద్ద వాళ్ళే నా దగ్గరకు వచ్చి బొచ్చు పెట్టుకొని నిల్చి ఉంటారు నాన్న అని అంటే, రవి అంటాడు, చెబ్బాసరా కొడుక, తండ్రిని మించి కొడుకు అయ్యావరా, ఇంతకే బిజినెస్ రా అంటే పానీపూరి అంటాడు, పానీపూరి అంటాడు. పానీపూరి టేస్టీగా ఉంది. అన్న శ్రీముఖి రవి రవి అన్న మాట్లాడుకుంటుంటారు. శ్రీముఖి వచ్చి రవి అన్న అడుగుతుంది, ఎరా నీకు స్విమ్మింగ్ స్విమ్మింగ్ వచ్చా అని అడుగుతుంది. అయ్యో నాకు రాదు అని రవి అన్న అడుగుతాడు. చి నీకన్నా కుక్క బెటర్, కుక్కనైనా స్విమ్మింగ్ చేస్తుంది, నువ్వు దేనికి పనికిరావు అంటది. అప్పుడు రవి అన్న ఉండి మళ్ళీ శ్రీముఖిని అడుగుతాడు, ఏంటి మరి నీకు వచ్చా స్విమ్మింగ్ అంటే, అవును వచ్చు అంటుంది. అయితే మరి నీకు కుక్క డిఫరెన్స్ లేదనమాట. శ్రీముఖ్ అక్క ఒక రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ డాక్టర్ రేపటి కల్లా నేను 20 kgs ఎక్కువ పెరగాలంటది, ఏదైనా ఒక టాబ్లెట్ ఏమన్నా ఉంటది. అయితే ఎందుకమ్మా ఇంత జల్దిన పెరగాలనుకుంటున్నావు అంటే, రేపు నాకు ఘన సన్మానం ఉందమ్మా అంటే, గజస్తంభం వెనకాల నిలబడితే నువ్వే సగం కనబడితే నీకెందుకమ్మా ఘన సన్మానం అంట. హాయ్ నా పేరు శేఖర్. హాయ్ శేఖర్. రవి శ్రీముఖి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎగ్జామ్ వచ్చింది, ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ వచ్చినాయి. ఫస్ట్ శ్రీముఖి చూసుకుంటది, అరే మళ్ళీ ఫెయిల్ అయినారా అని రవికి చెప్పాలి, ఎలా చెప్పాలి అని అనుకుంటది. ఈలోపు రవి వస్తాడు. రవి వచ్చి, అరే ఏమైందిరా నీ రిజల్ట్స్ అంటే, అరే ఫెయిల్ అయినారా అంటాడు. అప్పుడు రవి కూడా, అరే నేను కూడా ఫెయిల్ అయినామా, అయితే ఏం చేద్దామా చచ్చిపోదాం అయితే అంటే, అరే వద్దురావు చచ్చిపోదాం వాళ్ళు ఎల్కేజీ నుంచి రాలే నెక్స్ట్ బర్త్డే అండి. ఇవన్నీ క్లాస్ రూమ్ సబ్జెక్ట్స్, ఎలాగా తప్పని న్యూసెన్స్. హాయ్ మై నేమ్ ఇస్ ఆర్తి. రమ్య కృష్ణ కట్టప్పని అడుగుతుంది, బాహుబలిని ఎందుకు చంపావని. అప్పుడు కట్టప్ప అంటాడు, జియో సిమ్ తో మిస్ కాల్ ఇచ్చాడు అందుకే చంపేశాను తల్లి అని చెప్పేసి అంటారు. ఇంద్రజ నువ్వు వెళ్ళే టైం వచ్చేసింది, నేను శ్రీముఖి నాకు దయ్యం పట్టింది కదా, ఆ కప్పు పగల కొట్టి అంతం చేసేస్తా.